హలో గైస్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే మీకు మంది డౌట్ ఉంటుంది ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకోవచ్చా లేదా అనేది నేను ఒకటి చెప్తాను మీరు వినండి మీకు ఒకవేళ టైం ఉంటే కంపల్సరీ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకోండి ఎందుకంటే ఇప్పుడు మీకు మనకందరికీ కోవిడ్ నైన్టీన్ కాబట్టి కంపల్సరీ కొంచెమైనా టైం ఉంటుంది సో మీకు టైం ఉంటే కనుక ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ వచ్చేసి కంపల్సరీ నేర్చుకోండి ఇది మనకు ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది ఎందుకంటే ఒకవేళ మీరు జాబ్ నేర్చుకున్నట్టయితే అది అన్ని కంపెనీస్లో యూజ్ చేయరు కొన్ని కంపెనీస్లో యూజ్ చేస్తారు కొన్ని కంపెనీస్లో యూజ్ చేయరు ఉంది ఉందనుకోండి కొన్ని కంపెనీస్లో యూజ్ చేస్తారు కొన్ని కంపెనీస్లో యూజ్ చేయరు బట్ ఈ ఫ్రంట్ అండ్ టచ్ెస్ ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీలో యూజ్ చేస్తారు అర్థమవుతుందా ఇప్పుడు మనకు చిన్న కంపెనీ కానీ పెద్ద కంపెనీ కానీ ప్రతి ఒక్క కంపెనీలో ఈ ఫ్రంట్ అండ్ టచెస్ యూజ్ చేస్తారు అందుకని నేను ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒకసారి నేర్చుకుంటే అవుతుందంటే ఎక్కడైనా యూజ్ అవుతుంది యూజ్ అవ్వదని కాదు కంపల్సరీ యూజ్ అవుతుంది ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ వచ్చేసి మనకి ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతుంది ఏ కంపెనీకి వెళ్ళినా యూజ్ అవుతుంది ఇప్పుడు మనకు ఈ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే పెద్ద కష్టమే కాదు దీనికి కావాల్సిన ఏంటంటే ఎస్టీఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఈ మూడు వస్తే సరిపోతుంది అర్థమవుతుందా ఈ మూడు ఈజీనే పెద్ద కష్టమేం కాదు ఆ తర్వాత ఈ మూడు నేర్చుకున్న తర్వాత సరిపోదు మనకు ఒక లైబ్రరీ నేర్చుకోవాలి ఈ లైబ్రరీస్లలో మనకు చాలా ఉన్నాయి ఏంటంటే త్రీ ఉన్నాయి అవి ఏంటంటే రియాక్ట్ చేయసు యాంగ్లర్ చేయసు అండ్ వ్యూ చేయసు నేను ఇందులో రియాక్ట్ చేయస్ అనేది చూజ్ చేసుకున్నాను అర్థమవుతుందా ఇది ఎందుకు చూజ్ చేసుకున్నాను నేను చూపిస్తాను మళ్ళీ గ్రాఫ్ ఉంది ఆ గ్రాఫ్ చూపిస్తాను సో ఈ నాలుగు వచ్చేసి ఈజీనే ఉంటాయి నేను ఆల్రెడీ ఎస్డిఎంఎల్ అండ్ సీఎస్ కోర్స్ కంప్లీట్ చేశాను అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అండ్ మనకిప్పుడే ఇది ఈ కోర్స్ నేర్చుకోవాలనుకోండి ఈ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ ఈ నాలుగు కోర్సులు ఉన్నాయి కదా ఎస్టీఎంఎల్స్ చేసేసు జావా స్క్రిప్ట్ రియాక్ట్ చేస్తు ఇవి నేర్చుకోవాలంటే మీరు బయట కనుక నేర్చుకున్నట్టయితే కంపల్సరీ పే చేయాలి ఎంతో కొంత కంపల్సరీ పే చేయాలి ఈ ఎస్టీఎంఎల్ సేస్కి సపరేట్ పే చేయాలి జావాస్క్రిప్ట్ సపరేట్ పే చేయాలి అండ్ రియాక్ట్ చేసి సపరేట్ పే చేయాలి బట్ అలా పే చేయకుండా నేనేం చేస్తున్నా అంటే ఇవన్నీ నేను ఫ్రీగా ఈ వీడియోస్ అన్ని రికార్డ్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా మీరు అక్కడ నుంచి ఈ వీడియోస్ అన్నీ చూసేసి నేర్చుకోవచ్చు ఇప్పుడు నేను రియాక్ట్ చేసి ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇక్కడ మీకు గ్రాఫ్ చూడండి ఈ గ్రాఫ్లో ఏంటంటే కంపెనీస్ అనేటివి ఎక్కువ రియాక్ట్ చేసి ప్రిఫర్ చేస్తున్నాయి ఎందుకంటే అది ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది కాబట్టి సో ఇక్కడ వ్యూ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ యాంగిర్ వచ్చేసి థర్టీ త్రీ పర్సెంట్ రియాక్ట్ చేసి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా సో అందుకని నేను వచ్చేసి రియాక్ట్ చేసి చూస్ చేసుకున్నాను ఓకేనా మీరు కావాలంటే గూగుల్లో కూడా టైప్ చేసి చూడొచ్చు యావరేజ్ రియాక్ట్ చేసి డెవలపర్ శాలరీ అని ఇక్కడ టైప్ చేస్తాను చూడండి యావరేజ్ రియాక్ట్ చేసి డెవలపర్ శాలరీని టైప్ చేస్తే యావరేజ్గా మనం ఎంత ఉంటుందంటే చూడండి నైట్ ఫార్టీ ఫైవ్ ఏ ఉంది కదా సో అంటే మినిమం నైట్ నైన్ ల్యాక్స్ అనుకోవచ్చు సో ఈ నైన్ ల్యాక్స్ వచ్చేసి మీరు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అనుకోవచ్చు ఎక్స్పీరియన్స్ వాళ్ళకనే కాదు ఒకవేళ మనం కరెక్ట్ ప్రాజెక్ట్ చేసేసి వాళ్ళకు ఒకవేళ మన స్కిల్స్ నచ్చాయనుకోండి కంపల్సరీ తీసేసుకొని నైన్ ల్యాక్స్ అనేది ఇచ్చేస్తారు అర్థమవుతుందా అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు ఒకవేళ జావా నేర్చుకున్నా పైతాన్ నేర్చుకున్న యూజ్ అవ్వదని కాదు ఈ జావా పైతాన్ ఏంటంటే మనకు ఆ తర్వాత నేర్చుకునే వాటికి ఉంటాయి అన్నట్టు ఇప్పుడు జావా నేర్చుకున్నాం అనుకోండి ఆ తర్వాత స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలి అది వచ్చేసి బ్యాక్ హెండ్ కూడా మనకు యూజ్ అవుతుంది పైతాను నేర్చుకున్నాం అనుకోండి అది కూడా అందులో డీజాంగ్ ఉంటుంది ఫ్లాస్క్ ఉంటుంది ఆ తర్వాత డేటా సైన్స్ ఉంటుంది అందులో మనం నేర్చుకున్నాను బట్టి ఉంటుంది బట్ ఫ్రంట్ వాళ్ళ కాదు కదా ఒకసారి మనం నేర్చుకున్న అంటే మనం ఈ ఫ్రంట్ ఎండ్ వచ్చేసి కంపల్సరీ అర్చేస్తుంది వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఏదో ఒక బ్యాక్ హెండ్ నేర్చుకోవచ్చు అలా సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ ఫ్రంట్ అండ్ ఫ్రంట్ అండ్ నేర్చుకున్న తర్వాత మనం ఇక్కడే ఉండచ్చా అంటే ఇక్కడ కాదు మనం ఫుల్ స్టాక్ నేర్చుకోవచ్చు అన్నట్టు ఫుల్ స్టాక్ కోసం ఏంటంటే నేను ఇంకొకటి తయారు చేస్తాను అదేంటంటే మెయిన్ స్టాక్ అన్నట్టు ఈ మెయిన్ స్టాక్ ఏంటంటే ఇక్కడ ఎం అంటే మాంగో డీపీ ఈఎక్స్ అంటే ఎక్స్ప్రెస్ రియాక్ట్ ఇది ఆర్ అంటే రియాక్ట్ అండ్ జేఎస్ అంటే నోట్ జేఎస్ ఓకేనా సో మనం ఈ ఫ్రంట్ లో రియాక్ట్ చేసి నేర్చుకున్నాం ఆల్రెడీ ఇక్కడ మనం ఈ ఎస్టింఏ సేసెస్ జావా స్క్రిప్ట్ ఈ రియాక్ట్ చేసి నేర్చుకున్న తర్వాత ఇదంతా ఫ్రంట్ ఎండ్ అన్నట్టు సో ఈ ఫ్రంట్ ఎండ్ వచ్చేసి రియాక్ట్ చేసి ఇక్కడ ఉంది అర్థమవుతుందా ఈ ఈ అంటే ఏంటంటే ఎక్స్ప్రెస్ ఇది ఒక ఫ్రేమ్ వర్క్ అన్నట్టు అది ఈజీ చిన్నది ఫ్రేమ్ వర్క్ ఓకేనా అది నో ఇష్యూస్ చిన్నది ఈ డిబి అంటే ఏంటంటే ఒక డేటాబేస్ ఇది ఈ డేటాబేస్ మనం ఎందుకు నేర్చుకోవాలంటే మనకు ఫుల్ స్టాక్ కదా ఫుల్ స్టాక్ అన్నప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ మొత్తం మనమే చూసుకోవాలి సో అందుకని ఇందులో డేటాబేస్ కూడా వచ్చింది ఈ నోట్ జేస్ అనేది మనకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అన్నట్టు ఇక్కడ మనకు ఎక్స్ప్రెస్ అండ్ నోట్ జేస్ కలిపి మనం బ్యాక్ ఎండ్కి మొత్తం కోడ్ రాయాలన్నట్టు అర్థమవుతుందా సో ఈ నాలుగున్న నేర్పిస్తాను అప్పుడు మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు అన్నట్టు సో ఇప్పుడు మనం ఈ స్టాక్ డెవలపర్ యొక్క యావరేజ్ శాలరీ ఉందో మనం చూద్దాం ఒకసారి సో ఇప్పుడు నేను నేను నెట్లో టైప్ చేస్తాను యావరేజ్ స్టాక్ డెవలపర్ శాలరీ నిన్న టైప్ చేయగానే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్టింగ్లో నైన్ ల్యాక్స్ ఉంది అర్థమవుతుందా ఇక్కడ నైన్ పాయింట్ టూ ఫోర్ ల్యాక్స్ ఉంది ఆ తర్వాత ఇది మనకు బేసిక్గా అన్నట్టు స్టార్టింగ్లో ఆ తర్వాత మనకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి కొంచెం సిక్స్టీన్ వరకు ఉంటుంది అర్థమవుతుందా మినిమమ్ మనం టెన్ టు ఫిఫ్ టెన్ టువెల్వ్ వరకు అయితే చూసుకోవచ్చు మనకు కరెక్ట్ ప్రయత్ చేస్తే మనకి ఇది యూజ్ అవుతుంది ఈ ప్రాజెక్ట్స్ ఇక్కడ నుంచి తెచ్చుకోవాలంటే నేను ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ చేస్తున్నా కదా సో ఈ ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఎస్టీఎంఎల్స్ ఏ కలిపి నేను ఒక ఫోర్ ప్రాజెక్ట్ చేస్తాను ఈ జావా స్క్రిప్ట్కి ఒక ఫోర్ ప్రాజెక్ట్ చేస్తాను ఈ రియాక్ట్ చేసి ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ ప్రాయర్స్ చేస్తాను ఇవన్నీ మీరు రెజ్యూమ్లో పెట్టేయచ్చు అర్థమవుతుందా ఆ తర్వాత ఈ ఫుల్ స్టార్ట్ డెవలప్మెంట్ ఉంది కదా దీన్ని కూడా ఒక ఫైవ్ ప్రాజెక్ట్ చేస్తాను నేను ఇవన్నీ కూడా మీరు రెజ్యూమ్లో పెడితే ఏమవుతుందంటే మీకు స్కిల్స్ వచ్చాయని వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు మీ రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు అక్కడ మనం ప్రూవ్ చేసుకోవాలి సో అప్పుడు మనకు జాబ్స్ వస్తాయి ఇప్పుడు చేస్తాను చేస్తానంటే నేను ఆల్రెడీ ఎస్టీఎంఎల్ సిఎస్ఎస్ కోర్స్ స్టడీ చేశాను అన్నాను కదా సో అందులో ఏముందంటే ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ నేను ఆ కోర్స్లో ఏమేమి కంటెంట్ ఉందని చూపిస్తున్నాను ఇక్కడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇమేజెస్ లింక్ ట్యాగ్ అంటే ఏంటి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదంతా కోర్స్ అన్నట్టు ఈ కోర్స్ యొక్క సిలబస్ ఇది ఇందులో వన్ ఫార్టీ సెవెన్ కోర్ ఇది కాన్సెప్ట్స్ ఉన్నాయి ఈ వన్ ఫార్టీ సెవెన్ కాన్సెప్ట్స్ చేసిన ఎన్ని వీడియోస్లో చేశానంటే ఎయిటీ వన్ వీడియోస్లో చేశాను ఈ ఐటీ వన్ వీడియోస్లో మనకు అన్ని కాన్సెప్ట్స్ కవర్ కవర్ అయిపోయాయి సో ఇప్పుడు మీకు ఏదైనా కాన్సెప్ట్ రాలేదనుకోండి సపోజ్ ఇప్పుడు లింక్స్ గురించి రాలే అనుకోండి ఈ వీడియో మీద క్లిక్ చేస్తే సరిపోతుంది వీడియో మీద క్లిక్ చేసి ఏమవుతుందంటే నా వీడియో ఓపెన్ అయిపోతుంది ఇక్కడ డైరెక్ట్గా అర్థమవుతుందా అలానే ఇప్పుడు ఇంకొక ఇంకొక డాక్యుమెంట్ కూడా ఉంది ఇదేంటంటే సేమ్ అలానే కాకపోతే లింక్స్ అనేది బయట పెట్టాను ఇక్కడ ఏంటంటే లింక్స్ అనేది ఇన్బిల్ట్ ఉంటాయి డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే అది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ ఏంటంటే మీకు చూసేసుకొని ఏ లింక్ కావాలంటే ఆ లింక్ మీద క్లిక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏదైనా కావాలనుకోండి పర్సెంటేజ్ ఎలా యూజ్ చేస్తారు మనకు తెలియదు అనుకోండి థర్టీ సెవెన్ పర్సెంటేజ్ థర్టీ సెవెన్ పిక్సెల్ రెమ్ వాల్యూస్ ఈఎం వాల్యూస్ తెలియకపోతే ప్రానికి ఒక్కొక్క వీడియో చేశాను దాన్ని మీరు క్లిక్ చేయగానే మీరు ఆ వీడియోకు రీడైరెక్ట్ అయిపోతారు డైరెక్ట్గా మీకు ఏ కాన్సెప్ట్ అయితే రాదో అక్కడ చెక్ చేసుకోండి ఇక్కడ నాకు ఏదన్నా ఇక్కడ నాకు ఒకవేళ ఇక్కడ నాకు రెమ్ వాల్యూస్ తెలియలేదు అనుకోండి ఇక్కడ కంట్రోల్ ఎఫ్ఐ క్లిక్ చేసేసి అని టైప్ చేస్తారు అని టైప్ చేయగానే చూడండి ఇక నాకు రెమ్ వాల్యూస్ ఇక్కడ చూడండి ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ రోజు జూమ్ జూమ్ చేస్తాను ట్వంటీ నైన్ రోజు దగ్గర హౌ టు యూజ్ రెండు వ్యాలీస్ ఇన్ సేసెస్ ఉంది కదా సో ఈ వీడియో మీరు క్లిక్ చేయగానే ఈ వీడియో ఓపెన్ అవుతుంది సో అప్పుడు మీరు ఈజీగా నేను చేసుకోవచ్చు సో ఇక్కడ నా ఛానల్ ఓపెన్ చేయగానే ఇక్కడ అన్ని వీడియోస్ కనిపిస్తాయి సో ఇక్కడ నేను అన్ని వీడియోస్ కవర్ చేశాను లేకపోతే మీరు ఏం చేయాలంటే అవన్నీ వీడియోస్ చూడకుండా ఒకటి నేను టెన్ అవర్స్ వీడియో చేశాను ఇందులో మొత్తం ఎస్టీఎంఎల్ చే టోటల్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది ఇందులోనే సో ఇక్కడ టైమ్ స్టాంప్స్ కూడా నేను చేశాను అన్నట్టు టైమ్ స్టాంప్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏ కోర్స్ స్టార్ట్ అయింది ఇక్కడ ఏ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ ఇమేజ్ ఇన్ ఎస్టీఎంఎల్ ఇమేజ్ ఎలా యూజ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమవుతుందో అలా ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ సేస్ అంటే ఏంటి ఇంటర్నల్ సేస్ అంటే ఏంటిది ఇక్కడ టైం స్టాప్ ఉంది ఇక్కడ నేను క్లిక్ చేయగానే ఆ కాన్సెప్ట్ దగ్గరికి మీరు డైరెక్ట్గా సో ఇలా మనం ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇక్కడ మనకు ప్రతిదానికి ఒక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ యూజ్ చేసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ హోవర్ ఉంది హోవర్ మీద క్లిక్ చేయగానే హోవర్కి ఎగ్జాంపుల్ ఎక్కడ ఉందని అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ వీడియో ఆ కాన్సెప్ట్ దగ్గర తీసుకెళ్తాయి సో ఇలా నేను ఎస్టిఎంఎల్ సిఎస్ఎస్ కోర్స్ కంప్లీట్ చేశాను దీని తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్రాజెక్ట్ చేస్తాను సో ఈ ప్రాజెక్ట్ చేసి నేను ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ప్రాజెక్ట్ చేస్తాను ఇక్కడ అప్లోడ్ చేస్తాను సో అవి మీరు చూడొచ్చు సో ఈ డాక్యుమెంట్ వచ్చేసి నేను ఒక వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఏ వీడియో అంటే ఇక్కడ మన టెన్ అవర్స్ వీడియో ఉంది కదా సో ఈ టెన్ అవర్స్ వీడియోలో ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ ఇక్కడ లింక్ ఉంటుంది చూడండి ఈ లింక్ మీరు క్లిక్ చేయగానే మీకు ఆ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది ఆ డాక్యుమెంట్ ఓపెన్ అయ్యాక మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూసేసుకోవచ్చు సో నేను ఫుల్ స్టార్ డెవలప్మెంట్ అని చెప్పాను కదా ఈ ఫుల్ స్టార్ డెవలప్మెంట్లో మనకు మెయిన్ స్టాక్ అని నేను చూజ్ చేసుకున్నాను ఏమంటే మాంగో టీబీ ఇఎంట ఎక్స్ప్రెస్ వారంటే రియాక్ట్ చేసి ఏంటంటే నోట్ చేసి సో వీటిని మీరు చేంజెస్ చేసుకోవచ్చు ఏమంటే మాంగోటీబీ ప్లేస్లో మీకు వేరే ఏదైనా మయోస్కి ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు ఈ నోట్ చేసే ప్లేస్లో మీరు ఏంటంటే ఫ్రేమ్ వర్క్లు ఉంటాయి కదా జావన్ నేర్చుకుంటే ఒకవేళ స్ప్రింగ్ బుట్ ఒకవేళ పైతా నేర్చుకుంటే డీజాంగో అయినా ఫ్లాస్క్ అయినా నేర్చుకోవచ్చు నేను నోట్ చేసి ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే మనం ఇప్పుడు రియాక్ట్ చేసి వచ్చేసి జావాస్క్రిప్ట్ బేస్డ్ అర్థమవుతుందా ఈ జావాస్క్రిప్ట్ స్క్రిప్ట్ లైబ్రరీ కాబట్టి మీకు నోట్ చేసి నేర్చుకోవడంలో ఈజీ ఉంటుంది అన్నట్టు ఎందుకంటే జావా స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ రెండు సేమ్ కాబట్టి ఈజీగా ఉంటుంది అదే ఇక్కడ నేను ఒకవేళ స్ప్రింగ్ బూట్ కానీ డీజాంగో పెట్టాను అనుకోండి నేను మళ్ళీ ఆ పైతాన్ని నేర్పించాల్సి వస్తుంది పైతాన్ కానీ జావా నేర్పించాల్సి వస్తుంది సో నేను ఇప్పుడు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ కోర్స్ చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు మీకు నోట్ చేసి నేర్చుకోవడం ఈజీ అవుతుంది సో అందుకని మనము ఈ ఫుల్ స్టార్ డెవలప్మెంట్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అందుకని నేను ఇక్కడ నోట్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను